అధ్యక్ష మహాశయ ఈ ఆర్థిక సంవత్సరము రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు కేంద్ర బడ్జెట్పై ప్రసంగించడానికి అనుమతించిన మీకు మరియు మా వైఎస్ఆర్సిపి పార్టీకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కేంద్ర బడ్జెట్స్లో షెడ్యూల్ కులాలకు ఎస్సీస్కు ఎస్టీస్కు అలాట్ చేసిన నిధుల గురించి మాట్లాడదలుచుకుంటున్నాను ప్రస్తుతం బడ్జెట్లో ఎస్టీల కొరకు ఒక్క లక్ష నలభై మూడు వేల మూడు వందల నలభై రెండు కోట్లు కేటాయించారు లాస్ట్ ఇయర్ బడ్జెట్లో పోలిస్తే పదహారు వేల కోట్లు ఎక్కువగా ఇచ్చినందులకు ఆర్థిక శాఖ మంత్రిని గారికి గౌరవ ప్రధానమంత్రి గారికి కృతజ్ఞత వందనాలు తెలుపుకుంటున్నాము అదేవిధంగా ఎస్టీలకు ఈ బడ్జెట్లో ఎనభై తొమ్మిది లక్షల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు కేటాయించారు అంటే ఐదు పాయింట్ ఐదు పర్సెంట్ నిధులు మాత్రమే వాళ్ళకి ఇచ్చారు అదేవిధంగా ఎస్సీ ఎస్సీ జనాభా పదహైదు పర్సెంట్ ఉంటే ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం బడ్జెట్ కేటాయించినారు ఈ నిధులు కొంచెం ఎక్కువ చేస్తే మేము ఆర్థిక మంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా పారిశుద్ధ్య కార్మిలకు కార్మికులకు మాన్యువల్ సేవెన్ సేవెంజర్స్ యాక్ట్ రెండు వేల పదమూడు చట్టం ప్రకారము చాలా సౌకర్యాలు కలిగజేయాలని కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయించుకున్నది ఈ సందర్భంగా వంద పది కోట్లు మాత్రమే అందులో అంటే సిక్స్టీన్ పాయింట్ సిక్స్ వంద పాయింట్ నూట పది కోట్లు బడ్జెట్ కేటాయిస్తే పదహారు పాయింట్ ఆరు పర్సెంట్ మాత్రమే ఖర్చు చేసినారు మిగిలిన నిధులను సక్రమంగా వాళ్ళు ఖర్చు పెట్టలేదు కాబట్టి ఈ విషయాన్ని ఆర్థిక మంత్రి దృష్టికి తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా కరోనా కాలంలో ఈ దేశంలో కష్టపడిన వారిలో అనేక మంది డాక్టర్లు నర్సులు శానిటరీ వర్కర్లు ఎక్కువగా కష్టపడ్డారు వారి రుణము తీర్చుకోలేక నిజంగా మనము వారికి ఎంతైనా రుణం తీర్చుకోలే చాలా కష్టం వారికి రుణం తీర్చుకోవాలంటే మనం అనేక సేవలు చేయాలని మనము నిర్ణయించుకుంటున్నాము అందులో అన్ని మున్సిపాలిటీలను పారిశుద్ధ్య కార్మికులు తమ ప్రాణాలు అడ్డుపెట్టి ఎన్నో అనేక మంది సేవలను పూర్చేది కాకుండా మన మన ఆరోగ్య నగరం కాపాడారు కాబట్టి అలాంటి వారికి స్పెషల్ బడ్జెట్ ఇస్తే బాగుంటుందని ఆర్థిక మంత్రి గారి దృష్టికి నేను తీసుకొస్తున్నాను ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన రైతు భరోసా పథకం ద్వారా పేద రైతులకు ప్రతి సంవత్సరము సబ్సిడీగా పదమూడు వేల ఐదు వందల రూపాయలు కౌలుదారులు కూడా ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో సుమారు నలభై రెండు పాయింట్ నాలుగు కౌలుదారులు ఉన్నారు అదేవిధంగా వరిస్సలో కూడా ముప్పై తొమ్మిది మంది ముప్పై తొమ్మిది పర్సెంట్ కౌలుదారులు ఉన్నారు కౌలుదారులు అందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన బీద కులాలకు సంబంధించిన వారే బీదవారే కాబట్టి కేంద్ర బడ్జెట్లో వారికి టెనెంట్స్ యాక్ట్ కింద ఎక్కువగా నిధులు మంజూరు చేస్తే బాగుంటుంది అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ కింద నిధులు వ్యవసాయదారులకు వ్యవసాదాయ కూలీలకు అనుసంధానం చేస్తే బాగుంటుందని అనేది మంత్రివర్యులకు ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకొస్తున్నాము ప్రత్యేకించి రైతుల కోసం ప్రత్యేక బడ్జెట్ పెడితే కూడా బాగుంటుందని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను తర్వాత ఈ దేశంలో కోర్టుల ద్వారా సత్వర న్యాయం జరగాలంటే ఎస్సీ ఎస్సీలకు రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి హైకోర్టులోన సుప్రీంకోర్టులో అనేక జడ్జిల పోస్టులు ఖాళీలు ఉన్నాయి కాబట్టి ఈ దేశంలో ఉన్న అన్ని కోర్టుల్లోన రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయడానికి ఆఫీసులను అపాయింట్మెంట్ చేయడానికి స్పెషల్గా మంత్రి గారు బడ్జెట్ ఇవ్వాలని కోరుకుంటున్నాము గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది చదువుకునే పిల్లలకైతేనేమి హాస్పిటల్కి వెళ్ళేదానికి అయితేనేమి సౌకర్యాలు లేక సెల్ ఫోన్లు లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు కరోనా పీరియడ్లో పట్టణాలకు వెళ్ళాలన్నా స్కూల్కి వెళ్ళాలన్నా ఆన్లైన్ క్లాసులు క్లాసులకు అటెండ్ సెల్ ఫోన్ లేక బాధలు పడుతున్నారు కాబట్టి పిఎస్ఎన్ టవర్స్ను గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఇన్స్టాల్ చేయించాల్సిందిగా మంత్రిని కానీ నేను వేరు వేడుకుంటున్నాను అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు ఇదివరలో సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ కానీ రైల్వే ఎగ్జామ్స్ కానీ ఇతరత్ర ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేదానికి అనే అనేక ప్రతి రాష్ట్రంలోనే సెంటర్స్ ఏర్పాటు చేసి వారికి ఎక్కువగా నిధులు కేటాయిస్తున్నారు ఈ ప్రభుత్వంలో ఆ నిధులను పోస్ట్ మెట్రిక్ స్టూడెంట్స్కు ఎక్కువగా ఫండ్స్ ఇచ్చినందుకు మంత్రిని గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేదానికి మటుకు బడ్జెట్ కేటాయించాల్సి మేము మరి ప్రత్యేకించి ఆర్థిక మంత్రి గారిని కోరుకుంటున్నాను నిన్నగా నిన్న మొన్న రాజ్యసభలోనా లోక్సభలోనా ప్రధానమంత్రి గారు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితుల గురించి స్థితిగతుల గురించి ఆర్థిక పరిస్థితుల గురించి తను తెలియజేసినారు వాటికి కూడా మేము ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలుపుకుంటూ దీనికి ముఖ్య కార్యకుడు చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి మాకు అనేక సెంట్రల్ గవర్నమెంట్ గారికి లెటర్ ఇచ్చి మాకు డివైడ్ చేయమని కోరుకున్నారు కాబట్టి ఆయన రిక్వెస్ట్ ప్రకారము మా ఆంధ్ర రాష్ట్రాన్ని డివైడ్ చేశారు కాబట్టి ఇప్పుడు మేము ఇన్ని కష్టాలు పడుతున్నాము అదే మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే మా రాష్ట్రం డివైడ్ అయి ఉంటుంది కదా మాకు ఇప్పుడు ఇన్ని కష్టాలు వచ్చినాయి మా ముఖ్యమంత్రి గారు ఇదివర ప్రధానమంత్రి గారిని ఆర్థిక మంత్రి గారు సుమారు రెండున్నర సంవత్సరాలుగా చాలా దపాలు వచ్చి వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటున్నారు మీరు ప్రత్యేకంగా మాకు బడ్జెట్ ఇవ్వకపోతే ఆంధ్ర రాష్ట్రం అతలాకుతలం అయిపోతుంది నిన్నగాక మొన్న వచ్చిన తుఫానులకైతేనేమి వర్షాలకైతేనేమి పంటలన్నీ దెబ్బతిన్నాయి బహుతున్నారు సార్ ఈ రాష్ట్రంలోనే రోల్ మోడల్ ముఖ్యమంత్రి ఈ దేశంలోనే రోల్ మోడల్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అనేక లక్షలాది మంది మహిళలకు ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్గా కాకుండా ఈబీసీ మహిళలు కూడా ప్రతి సంవత్సరానికి డెబ్బై ఐదు చేసేది కాకుండా రైతు భరోసా తరఫున రైతులకు డబ్బు మూడు వందల వేల ఐదు వందలు ఇచ్చేదే కాకుండా రెండున్నర వేల రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా అర్హత గల ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇస్తున్నారు అమ్మ పడికుండా నాడు నేడు కూడా స్కూల్లో కూడా అనే విద్యను చాలా పెంపొంది చేసి అందరికీ బాగా సహాయం చేస్తున్నాడు మా ముఖ్యమంత్రి గారు నిజంగా రాష్ట్ర ప్రజలు ఉద్దేశించి రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి అలాంటి ముఖ్యమంత్రిని ప్రోత్సహించవలసిన బాధ్యత ఈ బీజేపీ గవర్నమెంట్కు ఉంది కాబట్టి మేమందరూ కూడా ఈ బడ్జెట్ కూడా సపోర్ట్ చేస్తున్నాము ఎప్పుడు కూడా ప్రధానమంత్రిని మేము కోరుకు కోరుకుంటున్నాము ఆర్థిక మంత్రిని కూడా చాలాసార్లు మేము అందరూ కూడా మా ఎంపీలంతా కల కలిసి మాట్లాడుకుంటున్నాము తప్పకుండా ఆర్థికంగా మాకు సహాయం చేసి ఆదుకుంటారని మీకు తెలియజేసుకుంటున్నాను మహిళల విషయంలో వస్తే సార్ చిన్న విషయం సార్ మా ముఖ్యమంత్రి గారు డిప్యూటీ ప్రైమ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా మహిళకే ఇచ్చాడు హోమ్ మినిస్టర్గా మహిళకే ఇచ్చాడు అందరికీ ఏ జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎలక్షన్లో కాకుండా నిన్న కాక మొన్న కార్పొరేషన్లో సుమారు నలభై చైర్మన్ పోస్టెంట్ యాభై పర్సెంట్ పైగా మహిళలకందరికీ రిజర్వేషన్ పెడుతున్నారు ఆ రోజుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత ఆ ఇక్కడ పార్లమెంట్లో బిల్లు పెడితే మహిళలకు చట్టసభలో రిజర్వేషన్ కావాలనేసి ఇక్కడ ఆమోదించలేదు ఇప్పటివరకు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఘనత తక్కిందనేసి మహిళలకు అన్నింటిలోన ఇరవై యాభై పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చేది కాకుండా ఆర్థికంగా ప్రతి ఇంటికి సుమారు ఒకటిన్నర లక్ష నుంచి రెండు లక్షల రూపాయలు ప్రతి ఇంటికి సహాయం చేసి ఉచితంగా డబ్బు సహాయం చేసి ఆదుకుంటున్నారు కాబట్టి ఇలాంటి ముఖ్యమంత్రి చేస్తున్నారు సేవలు చేస్తున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఆయన కష్టాన్ని గుర్తించి ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి తప్పకుండా మీరు సహాయం చేస్తారని మేము కోరుకుంటున్నాము టైలర్లకు కానీ భజంత్రీలకు కానీ బట్టలు ఉతికే వాళ్ళకి కానీ మగ్గాలు నేసే వాళ్ళు వాళ్ళకు కూడా పదివేల నుంచి పద్దెనిమిది వేల రూపాయలు కూడా ఉచితంగా దయచేసి మా పోలవరి పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేసేందుకు తప్పకుండా డబ్బులు అదేవిధంగా కొత్త రైల్వే లైన్లు కంప్లీట్ చేసేదానికి డబ్బులు ఇవ్వాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ కైండ్లీ కంక్లూడ్ సభాపతి మహోదయ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మాన్య విత్ మంత్రి